హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వంకాయ పచ్చడి అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకొక ముద్ద ఎక్కువనే తింటామండి. ఈ వంకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా, ఎంత బాగుంటుందో చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఓకే అండి, నేనైతే వంకాయ తీసుకున్నానండి, 1/2 కేజీ. 1/2 కేజీ టమాటా, మిర్చీలు, కొత్తిమీర, మెంతి అండ్ ఒక ఉల్లిగడ్డ అండి. పొట్టు తీసుకొని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. రోటీ ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి, అది లాస్ట్లో వేసి కచ్చపిచ్చ దంచి వేసుకోవాలి పచ్చళ్ళు, బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని అన్నీ నీట్గా కడిగి కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే తుంచుకొని వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ వంకాయ తీసుకున్నానండి. అన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి అయితే తుంచుకోవాలండి, ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఆయిల్లో పచ్చిమిర్చి ఏ పచ్చడికైనా ఫ్రై చేసినప్పుడు టపటపా అని పీలకుండా చిల్లుతాయి కదండి, అలా చిల్లకుండా చుంచుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకు అంటే చేదెక్కకుండా ఉంటాయి మిర్చి. నేనైతే లైట్గా సాల్ట్ కూడా వేసేసాను, వాటినైతే ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి వంకాయ పచ్చడి. ఇప్పుడు కొంచెం అవి ఫ్రై అయినట్టు అనిపించగానే వంకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వంకాయలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గినట్టు దగ్గరికి ఫ్రై అయినట్టు మనకు తెలిసిపోతుంది. తెలిసిపోగానే అవి తీసేసి టమాటాలు వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీరను మెంతి కూడా వేసేసాను. టమాటాలు తర్వాత వేసుకుంటాను, అవి అన్నీ తీసేసి టమాటాలు వేసుకుంటాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, నచ్చినట్లయితే బాగుంటుంది. మాకైతే ఒక పూటకైపోయిందండి ఆ పచ్చడి, ఎంత బాగుందో వేడి అన్నంలో వేసుకొని తింటే. నాకైతే ఎక్కువ పచ్చళ్ళు అంటే ఇష్టం అండి, ఎందుకో తెలీదు. ఇంకొక రెండు ముద్దలు ఎక్కువనే తింటా పచ్చళ్ళతో తింటే. అవైతే కొంచెం మగ్గినట్టు అయిపోయాయి తీసేసిన. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంది, దాంట్లోనే టమాటాలు వేసిన. అందులో కొంచెం లైట్గా పసుపు వేసి మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి. చూడండి, అలా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా దగ్గరికి వస్తాయి, ఇక మనం కొంచెం ఉడికించుకున్నట్టు చేసుకోవాలి, బాగుంటుంది. లైట్గా చింతపండు వేసుకోవాలండి, ఒక చింతకాయ గెల ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్యలో టమాటాలు ఏమి పుల్లగా ఉండట్లేదు కదా, అందుకని. అవి కొంచెం మగ్గినట్టు వస్తున్నాయి దగ్గరికి, చూసుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా అండి. ఇక నాకైతే రోలు లేకపోయిందండి, అందుకని మిక్సీలో వేసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంది, అది ఇప్పుడు ఎవరు తీసుకురావాలని. అంటే వెల్లుల్లి ఉన్న జీలకర్ర వేసేసాను, వేసి సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి, అలానే పచ్చడి అయితే బాగుంటుంది. ఏ పచ్చడి అయినా అంతే అండి, కొంచెం
కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అయినట్టేనండి, చూడండి. ఇందులో మనము టమాటా యాడ్ చేసుకుందాం. దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవడమే అయిందండి. ఇప్పుడు అప్పుడు మనం లాస్ట్లో ఒక ఆనియన్ చూపించాను కదా, అది ఒక 2 పీసెస్గా 3 పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను చూడండి. వీటిని కూడా కొంచెం కచ్చా పచ్చాగానే దంచుకోవాలి, అప్పుడే మనం తింటుంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ అన్నంలో, వేడివేడి అన్నంలో తాకుతూ. ఓకే అండి, వంకాయ పచ్చడి రెడీ అయినట్టే చూడండి. నేనైతే వేడివేడి అన్నం వేసుకున్నా ఆల్రెడీ, తినేస్తున్నా. టేస్ట్ చూసినా అండి, ఫస్టే నేను అంటే కొంచెం ఇట్లా మిక్సీ బౌల్ నుంచి తీసి కొంచెం ఉప్పు ఉందా లేదా అని చూసాను. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి, పచ్చడి నచ్చినట్లయితే ఎంతో బాగుంటుంది. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్. నా ఛానల్ నా పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బాయ్.